17 సెప్టెంబర్ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని జిన్నారం తహసీల్దార్కి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ నరసింహరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ అశోక్, రమేష్, రాజు, శ్రీకాంత్, రాజు, నగేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోదారం మాజీ సర్పంచ్ ఎంపీ అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పోతారం వార్డు సభ్యులు, రాజు తదితరులు, పార్టీ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జిన్నారం ఎంఆర్ఓ ఆఫీస్ ముందర మరి 10 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని మరి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఏదైతే అనేక మంది అమాయకుల బలిదంపీఠాల వల్ల మరి ఆ రోజు ఒక మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అంటూ కానీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కానీ ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, ఆ జిల్లాలలో కూడా అక్కడక్కడ ప్రభుత్వాలు ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటాయి, మనమే జరుపుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామని చెప్పేసి కేసీఆర్ అనేక సభలలో చెప్పిండు. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఈ 17 సెప్టెంబర్ను నిర్వహించలేడంటే ఎంఐఎంకు తొత్తుగా మారి ముస్లింల ఓట్లు పోతాయి. ఇది 17 సెప్టెంబర్ విమోచన దినం కాదు, అది